మెచ్చుకోవాలా లేదా? గర్వంగా ఉన్నటువంటి నాయకుని చూసినప్పుడు తనను విమర్శపడి రైతులకు అన్యాయం చేసిన మాట్లాడతారా? డాక్రా సోదరుల గురించి మాట్లాడు. మొట్టమొదటి సంతకం డాక్రా రుణాలు అనాథ పైసలతో సహా వాక్యం చెప్పి వాళ్ళకు వడ్డీ కూడా ఇవ్వకుండా ఆఖరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు పశువు కుంకుమ ఇస్తానని చెప్పి ఆ వడ్డీ డబ్బును కూడా పశువు కుంకుమ మార్చి అది కూడా సక్రమంగా వేయకుండా అక్క చెల్లెలను మోసం చేసిన నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? ఈరోజు మేము చెప్తున్నాం, అన్న పైసలతో సహా ఏదైతే చెప్పాడో 4 విడతలుగా మాఫీ చేస్తాం, ఆ వడ్డీ కూడా బ్యాంకులు కట్టే విధంగా చేయబోతున్నామటువంటిది చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మహిళలు గుండెలలో చిరస్థాయిగా నిలబడబోతున్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా మహిళలకు 50% రిజర్వేషన్లలో అయితేనేమి, ఈరోజు మహిళా అక్క చెల్లెలు ఎక్కడ చూసినా బాధపడేటువంటి పరిస్థితి, ఏ వీధిలో చూసినా బెల్ట్ షాపులు, నడిచి పోవాలంటే భయపడే పరిస్థితులు, ఎక్కడ ఏ తాగుబోతులు వచ్చి ఏ రకమైన అరాచకాలు సృష్టిస్తారు అన్నటువంటి భయభ్రాంతులు గురైనటువంటి రోజుల నుంచి 43,000 బెల్ట్ షాపులు ఎత్తిపడేసేసి మద్య నిషేధం దశల వారిగా మద్య నిషేధం చేయాలని చెప్పి 20% పైగా మద్యం దుకాణాల్లో కోతలు విధించి టైమింగ్స్ తగ్గించి దీన్ని సంపూర్ణంగా స్లోగా మద్య నిషేధం చేయాలని చెప్పి తను సంకల్పిస్తే దాని దుర్మార్గమైనటువంటి మాటలు, అక్టోబర్ 2న మద్యం అమ్మాడనేటువంటి బూత్ మాటలు మాట్లాడతారా? మీకు సిగ్గనిపించదా? మీరు ప్రతిపక్షంలో అధికార పార్టీని పొగిడేటువంటి సంస్కృతి సాంప్రదాయం మీకు లేదు, ఆ గౌరవం మీకు లేదు, ఓకే మిమ్మల్ని పొగడమని మేము చెప్పాం, కానీ చేస్తున్నటువంటి పనులని ప్రజలకు మీరు వివరించుకోలేక తప్పొప్పులు దాంట్లో కనిపెట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు పోతున్నారు. మీరు చేస్తున్నటువంటిది చాలా తప్పు అని చెప్పి ఒకసారి మేము ఆలోచన చేసుకోమంటున్నాను. యువతకు ఎవరిని మోసం చేసింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఆ నిరుద్యోగ వృత్తి ఎన్నికల ముందు తూతూ మంత్రంగా కొంతమందికి 1,000 రూపాయల చొప్పునిచ్చి ఉద్యోగం అనేటువంటిది మాపించకుండా యువత పూర్తిగా తప్పుదవ పోయే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నువ్వు ఈరోజు 150,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి 2,00,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 4.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే దాన్ని సిగ్గులేనటువంటి చర్యలు మాట్లాడడం, పేపర్ లీక్ అయినటువంటి మాట్లాడడం, దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత పారదర్శకంగా నిర్వహించారండి? అధికారులను నిజంగా మెచ్చుకోవాలండి. మా నాయకుడు ఆదేశాలతో ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా మెరిట్ లిస్టులో తీసుకోవడం అయితేనేమి, ప్రతి ఒక్క అంశంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు, మేము ఎంపీటీసీ మా కుటుంబం మేము తెలుగుదేశం పార్టీకి ఎంతో సానుభూతి పరులం, మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదా? ఇంతగా యువత కోసం ఆలోచన చేసినట్టు ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా? మనం కూడా స్వతంత్రం వచ్చినాక ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎప్పుడైనా చూసామా? ఎంత గొప్ప ఆలోచనలు, 5,000 కోట్ల భారం పడుతున్నా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వాలంటీర్ల వ్యవస్థ కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కానీ ఫిలప్ చేయడం అటువంటిది ఆ నాయకుడి గొప్పతనానికి నిదర్శనం. ఇవన్నీ మీకు మెచ్చుకొని చేత కాదు, ఇవన్నీ చేస్తున్నాడు ఎక్కడ ప్రజల చిరస్థాయిగా నిలబడిపోతాడు అన్నటువంటి ఆందోళన మీకు. ప్రెస్ మీట్లు పెడతావు, సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్లు పెట్టాడని చెప్పి గంటలు మాట్లాడతావు సార్. ఎవరయ్యా అరాచకమైనటువంటి పోస్టింగ్లతో మనుషులను గాయపరిచేది? సొంత పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఏడిపించి చంపారే స్వయాన ఆయన నా అర్ధాంగి లక్ష్మీపార్వతి నాకు జీవితాంతం ఉండాలని చెప్పి ఆయన మాటలు మనం అనేక సార్లు విన్నాం. అటువంటి వ్యక్తి లక్ష్మీపార్వతి గారిని ఎంత నీచంగా మీరు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ మీకు పోటీ వస్తారు అని చెప్పి ఆయన గురించి మీరు ఎంత నీచంగా ప్రవర్తించారు సోషల్ మీడియాలో. ఇంకా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ మీరు చేసినటువంటి అరాచకాలు చెప్తే నువ్వు 2 గంటలు నీకు సరిపోయింది, కొన్ని 100 రోజులు చెప్పాల్సి వస్తుంది. ఆ పోస్టింగ్లు మీరు చేసినటువంటివన్నీ కూడా చూపించాలంటే ఏంటండి? వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.